కర్నూలు జిల్లా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. కర్నూలు జిల్లా ఎన్నో అద్భుతాలకు నిలయం. కర్నూలు కొండారెడ్డి బుర్జు అనే పేరుని వినని వారు ఉండరు. కర్నూలులో కొండారెడ్డి బుర్జు ఎంత ఫేమసో, కర్నూలు ఉగ్గాని బజ్జి కూడా బాగా ఫేమస్. కర్నూలు ఉగ్గాని బజ్జితో పాటు కర్నూలు రాగి ముద్ద, కర్నూలు జొన్న రొట్టె, కర్నూలు రైస్ మొదలైనవి ఇక్కడ బాగా ఫేమస్. వీటన్నింటిలో కర్నూలు ఉగ్గాని బజ్జి బాగా ఫేమస్. టూరిస్ట్ ప్లేసెస్ అయితే కర్నూలులో కొండారెడ్డి బుర్జు, యాగంటి టెంపుల్, శ్రీశైలం ప్రాజెక్టు మరియు శ్రీశైలం టెంపుల్, మహానంది మంత్రాలయం, సంగమేశ్వరుల టెంపుల్ మొదలైనవి కర్నూలు జిల్లాలో ఉన్నాయి. కర్నూలు కోట. కర్నూలు కోటనే కర్నూలు కొండారెడ్డి బుర్జు అంటారు. ఈ వీడియోలో కర్నూలు కొండారెడ్డి బుర్జు మొత్తం స్టెప్ టు స్టెప్ క్లియర్గా చూపిస్తాను. చూద్దాం, రండి. రాయలసీమ. రాయలసీమ అంటే అందరికీ గుర్తుకొచ్చేది కత్తులు, కొడవళ్ళు, రక్తపాతం, ఫ్యాక్షనిజం. అయితే రాయలసీమ అంటే ఇదొక్కటే కాదు, రాయలసీమ అంటే రతనాల సీమ కూడా. ఈ ప్రాంతం విజయనగర సామ్రాజ్య రాజులచే పరిపాలించబడింది. ఎన్నో అద్భుతాలకు నిలయమైన రాయలసీమలో ముఖ్యమైనది మనం చెప్పుకోవాల్సింది కొండారెడ్డి బుర్జు. కొండారెడ్డి బుర్జు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు నగరంలో ఉన్న ఒక కోట. ఇది కర్నూలు నగరం నడిబొడ్డున ఉంది. కర్నూలుని ఇంతకు ముందుకు కందనవోలు అని అనేవారు. ఈ కందనవోలు కోటకు నాలుగు వైపులా నాలుగు బుర్జులు ఉండేవి. ఈ నాలుగు బుర్జుల్లో ఒకటే కొండారెడ్డి బుర్జు. కానీ మిగతా మూడు బుర్జులు శిథిలమైపోయాయి. ఇక మిగిలిన నాలుగో బుర్జు అయినటువంటి మన కొండారెడ్డి బుర్జు చరిత్ర గురించి ఇప్పుడు చూద్దాం. ఈ బుర్జుకి నగరానికి దగ్గరలో ఉన్న జగన్నాథ గట్టు నుంచి రాళ్ళని ఉపయోగించారు. ఇసుక, సున్నం, బెల్లం కలిపిన మిశ్రమంతో అతికిస్తూ నిర్మించినట్లు చరిత్ర చెప్తుంది. ఈ బుర్జు మొత్తం నాలుగు భాగాలుగా ఉంది. కింది భాగంలో తూర్పు వైపు కాపలాదారులు నివసించడానికి గదులు ఉన్నాయి. అలాగే ఆగ్నేయ దిశలో మొదటి అంతస్తు చేరుకోవడానికి విశాలమైన మెట్లు ఉంటాయి. మధ్య భాగంలో నాలుగు స్తంభాలు ఈ బుర్జుకు సపోర్ట్గా ఉంటాయి. ఇక మొదటి అంతస్తు కుడి ఎడమ భాగాల్లో పైకి ఎక్కడానికి ఇరుకైన మెట్లు ఉంటాయి. అంటే శత్రువులు దాడి చేసేటప్పుడు ఒక్కసారిగా పైకి రాకుండా ఇవి అడ్డుకునేటట్లు కట్టారు. ఇక ఆ పై భాగంలో సైనికులు ఉండడానికి ఐదు పెద్ద గదులు, అలాగే బందీలను బంధించడానికి రెండు చిన్న గదులు ఉన్నాయి. మధ్యలో అవసరమైనప్పుడు తప్పించుకోవడానికి వీలుగా ఒక సొరంగ మార్గం కూడా ఉంది. ఈ సొరంగ మార్గం అల్లంపూర్ వరకు ఉందని ఇక్కడి ప్రజల నమ్మకం. ఇంకొంతమంది ప్రజలు మాత్రం లేదు లేదు, తుంగభద్ర నది తీరం వరకే ఈ సొరంగం ఉందని అభిప్రాయపడుతుంటారు. ఇక శత్రువుల నుంచి తప్పించుకోవాల్సిన సందర్భంలో ఈ సొరంగ మార్గం గుండా వెళ్ళి తుంగభద్ర నది దాటి తప్పించుకునేలా ఈ సొరంగ మార్గం డిజైన్ చేశారు. రెండవ అంతస్తు అర్ధవలయాకారంలో ఉంటుంది. పడమర వైపు సైనికుల కోసం ఏర్పరిచిన ఏడు గదులు ఉన్నాయి. వాటి ఎదురుగా శత్రువులను ఎదుర్కోవడానికి వీలుగా చిన్న చిన్న రంధ్రాలు మనిషి పట్టేంత వీలుగా ఉన్నాయి. ఈ రంధ్రాల ద్వారా సైనికులు అవతలి వారికి కనపడకుండా తమని తాము రక్షించుకుంటూ పైకి వచ్చిన శత్రువులపై దాడి చేయవచ్చు. ఇక ఇక్కడి నుండే తుపాకుల ద్వారా కింద ఉన్నవారిని కాల్చవచ్చు. అంతేకాకుండా కోటపైకి పాకుతూ వస్తున్న వాళ్లకు పైకి రాకుండా రాళ్ళు, వేడివేడి పదార్థాలు వేసేందుకు వీలుగా నిర్మించారు. మూడవ అంతస్తులో ఇటుకలతో నిర్మించిన ఏడు సైనిక గదులు ఉన్నాయి. వాటి ముందు విశాలమైనటువంటి స్థలం ఉంటుంది. స్థలం మధ్యలో పొడవైన స్థూపం ఉంది. ఈ స్తంభాన్ని బ్రిటిష్ కాలంలో వాళ్ళ జెండా ఎగరవేయడానికి వాళ్ళు నిర్మించారని చెప్తుంటారు. అంతేకాకుండా ఈ స్థూపంపైకి ఎక్కి దూరంగా వస్తున్నటువంటి శత్రువులను కూడా పసికట్టవచ్చు. ఒకప్పుడు ఈ స్థూపంపైకి ఎక్కడానికి వీలుగా ఒక ఇనుపనిచ్చిన కూడా ఉండేది. కానీ ప్రమాదాలు జరగకుండా దాని తర్వాత తొలగించారని చెప్తున్నారు. భారత జాతీయ పతాకాన్ని నిరంతరం ఎగరవేయడం కోసం దేశమంతా కొన్ని ఎత్తైన స్థూపాలను ఎన్నిక చేసినప్పుడు కొండారెడ్డి బుర్జు ఐదవ స్థానంలో నిలిచింది. కర్నూలు కొండారెడ్డి బుర్జు నుంచి 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న గద్వాల్ కోటకి కూడా సొరంగ మార్గం ఉంది. కానీ కొన్ని ప్రమాదాలను నిర్మూలించేందుకు 1901లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సొరంగ మార్గంను మూసివేసింది. కొండారెడ్డి బుర్జుని ఎవరు కట్టించారు, ఈ కొండారెడ్డి బుర్జుకు ఆ పేరు ఎలా వచ్చింది అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 1529 నుంచి 1549 మధ్యకాలంలో శ్రీకృష్ణదేవరాయల సోదరుడు అయినటువంటి అచ్యుతాదేవరాయలు విజయనగర రాజుగా ఉన్నప్పుడు ఈ కోటను కట్టించారు. అందుకుగాను ఈ బుర్జుకు అసలైన పేరు మరియు మొట్టమొదటి పేరు అచ్యుతాదేవరాయ బుర్జు అనేవారు. గుర్తుపెట్టుకోండి, అచ్యుతాదేవరాయ అనే రాజు ఈ బుర్జుని కట్టించారు. అందుకుగాను అచ్యుతాదేవరాయ బుర్జు అనేవారు. కానీ ఇప్పుడు కొండారెడ్డి బుర్జు అని ఎందుకు అంటున్నారు, కొండారెడ్డి ఎవరు ఇంతకు? ఇక ఇప్పుడు మన అసలు టాపిక్ అయిన కొండారెడ్డి బుర్జుకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. 1602-1618 మధ్యకాలంలో అబ్దుల్ వహబ్ అనే రాజు కందనవోల్ని పరిపాలిస్తుండేవాడు. కందనవోల్ అంటే మళ్ళీ ఏందో అనుకోకండి, మన కర్నూలే అప్పుడు కందనవోల్గా పిలువబడుతుండే. ఆ సమయంలో నందికొట్కూరు తాలూకాలోని పాతకోటని పరిపాలించే కొండారెడ్డి అనే వ్యక్తి అబ్దుల్ వహాబ్ అధికారాన్ని ధిక్కరించడంతో అబ్దుల్ వహాబ్ రాజు కొండారెడ్డిని ఓడించి ఈ బుర్జులోని కారాగారంలో బంధించాడు. ఈ బుర్జులోని కారాగారంలో బందీగా ఉన్నటువంటి కొండారెడ్డి ఈ బుర్జులోనే మరణించడంతో ఈ బుర్జుకి కొండారెడ్డి బుర్జు అనే పేరు వచ్చిందని చాలామంది చెప్తుంటారు. దీన్ని బట్టి మీరు ఒకటి గమనించవచ్చు, కొండారెడ్డి బుర్జు అనేది ఒకప్పుడు రాజులు నివసించడానికే కాకుండా బందీలను బంధించడానికి, అలాగే నగరాన్ని కాపాడేందుకు ఒక రక్షణ కోటలాగా
రాజులు ఉపయోగించేవారని. ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్రంకు మొట్టమొదటి రాజధాని మన కర్నూలు నగరం. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించినప్పుడు హైదరాబాద్ రాజధానిగా చేశారు. అంతకు ముందుకు ఆంధ్ర రాష్ట్రంకు మాత్రం కర్నూలు నగరమే రాజధానిగా ఉండేది. ఈ కర్నూలు నగరానికి భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సులు, రైళ్లు, విమాన మార్గాలు ఉన్నాయి. కర్నూలుకి కర్నూలు అనే పేరు ఎలా వచ్చింది, ఇంతకుముందుకి ఏ పేరుతో పిలిచేవారు, ఈ టాపిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే 12వ శతాబ్దంలో అల్లంపూర్ నందు దేవాలయంల నిర్మాణం కొరకు వడ్డర్లు ఎద్దుల బండ్లపై రాళ్లను ప్రస్తుత పట్టణ ప్రాంతం నుంచి తీసుకెళ్లేవారు. తుంగభద్ర నది దాటే ముందు అక్కడ కొంతసేపు విశ్రమించి ఎద్దుల బండ్లకు కందన వేసుకొని బయలుదేరేవారు. ఆ ప్రాంతాన్ని అప్పట్లో కందన ఓళ్లుగా పిలిచేవారు. ఇది క్రమక్రమంగా కర్నూలుగా రూపాంతరం చెందింది. కొండారెడ్డి బురుజు పర్యాటకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీన్ని మరింత ఆకర్షించేలా తీర్చిదిద్దుతుంది. నేటికి కూడా ఇక్కడ చాలా వరకు సినిమా షూటింగ్లు జరుగుతాయి. సినిమాల్లో ఒక్క షాట్లో అయినా ఈ కొండారెడ్డి బురుజును చూపిస్తే ఆ సినిమా హిట్ కావడం పక్క అని అందరూ నమ్ముతారు. కర్నూలు అనగానే మనందరికీ గుర్తొచ్చేది కొండారెడ్డి బురుజు. అలాగే కొండారెడ్డి బురుజు అనగానే మనందరికీ గుర్తొచ్చే హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు తీసిన ఒక్కటి సినిమా అప్పట్లో సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. ఆ సినిమాలో ఈ కొండారెడ్డి బురుజు సీన్ చాలా హైలైట్గా నిలిచింది. ఈ మధ్య కాలంలో ఒక్కటి సినిమా రీరిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. కర్నూలు ప్రజలంతా కర్నూలు థియేటర్లలో ఒక్కటి సినిమా రీరిలీజ్ చూస్తున్నప్పుడు థియేటర్లలో కొండారెడ్డి బురుజు సీన్ వచ్చినప్పుడు అభిమానానికి హద్దులు లేకుండా పోయింది. థియేటర్లంతా దద్దరిల్లిపోయాయి. అలాగే కొండారెడ్డి బుర్జుకి అంత క్రేజ్ ఉంది కాబట్టి సర్లేర్ నీకోవర్ మూవీలో కూడా కొండారెడ్డి బుర్జు సీన్ ప్లాన్ చేసి తీశారు. సర్లేర్ నీకోవర్ మూవీ కూడా పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఏదేమైనా మొత్తానికి కొండారెడ్డి బుర్జు అంటే సూపర్ స్టార్ మహేష్ బాబుకి బాగా సెంటిమెంట్ అని చెప్తుంటారు. మొట్టమొదటిసారిగా రాయలసీమలోకి అడుగుపెట్టి కర్నూలు కొండారెడ్డి బురుజు వీడియో అయితే తీశాను. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.